ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా కదిరి పట్టణమునందు కదిరి పట్టణం నడిపెట్టునున్న 7.5 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహం మహాత్మ జ్యోతిరావు ఫూలే గారి విగ్రహానికి ఈరోజు 134వ వర్ధంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన మాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కులమతాలు లేని, అంటరానితనం లేని, సాంఘిక అసమానతలు లేని, రుక్మతలు మూఢనమ్మకాలు లేని సమసమాజం కోసం ఆయన నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటానికి మనలో మార్పు రావాలంటే చదువు ముఖ్యమని చెప్పిన ఆ రోజులోనే ఆయన గుర్తించి చదువు చెప్పడానికి 1848లోనే అనేక పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కుటుంబంలో స్త్రీ చదువుకుంటే, మహిళ చదువుకుంటే ఆ కుటుంబం అంతా చైతన్యవంతం కావడంతో పాటు సమాజం కూడా చైతన్యవంతం అవుతుందని చెప్పిన ఒక ఆలోచనతో ఆ రోజు మహిళలు చదువుకోకూడదని ఆ రోజులో ఉన్నటువంటి బ్రాహ్మణ భావజాలానికి చెందిన వారు నిరాకరించే అట్లాంటి అంశాన్ని కూడా ఆయన ముందుకు తీసుకొచ్చి నిలబడి ఆ రోజుల్లో చదువు చెప్పడానికి ఎవరూ రాలేని పరిస్థితుల్లో తన భార్య అయిన సావిత్రిబాయి ఫూలే గారికి విద్య చెప్పేంత ఉపాధ్యాయులుగా చేసి చదువు చెప్పి ఉపాధ్యాయులుగా ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ముందుకు పోవడం అనేది జరిగింది. మరి ఇట్లాంటి సమాజంలో కావాలని కోరుకున్న సందర్భంలో ఈ ఇప్పుడు మనం చూస్తే ఈ సమాజంలో ఇప్పుడు చూస్తే కులాలు మతాలుగా ఏర్పడము, పార్టీలు కూడా కులాలు మతాలుగానే ఉండడం అనేది జరుగుతుంది. బహుజనులకు 85% ఉన్నటువంటి వారికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీలోనే పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీకి ఓటేస్తే, అది అధికారంలోకి వస్తే అప్పుడే ఈ వర్గాలకన్నింటికీ న్యాయం జరుగుతుంది తప్ప మరి అగ్రకులబోల పార్టీలకు ఓట్లేస్తే రాదు. వాళ్ళ దగ్గర ఎన్ని దినాలైనా నేను ఒకటే చెప్తాను, ఈ కులమత దోపిడీ దౌర్జన్యదారుల పార్టీలలో ఉన్నారే ఈ బహుజనులు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో వాళ్ళందరూ కూడా ఆడ బానిసలుగానే ఉండాలా? మీరు ఒకవేళ అనుకోవచ్చు ఏదో మాకు కొంత ఏదో మంచి ప్రయారిటీ ఇస్తున్నారు లేకపోతే ఇంకోటి ఇస్తున్నారని ఎంతసేపు ఉన్నా మీరు అంగనే అణిగి మణిగి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే బహుజన సమాజ్ పార్టీలోకి వస్తే మీరు గర్వంగా సగర్వంగా ఈ పార్టీ అధికారంలోకి వస్తే సగర్వంగా నాది అని చెప్పే పరిస్థితి మీ అందరూ కూడా కల్పించుకోలే పరిస్థితి ఉంది. అదే ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, రెండు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా నాది అనే పరిస్థితి లేదు. అదే చంద్రబాబు గారు కూడా ఉన్నారు, వాళ్ళ కమ్మలు తప్ప మిగతా వాళ్ళు ఎవరు నాదనే పరిస్థితి ఉండదు. అంటే వాళ్ళ కోసం పెట్టుకునేటువంటి పార్టీ తప్ప వాళ్ళకు ఓట్లు అవసరం కనుక మనకేదో ఎంగిరిమెతులు చేసినట్లు కొన్ని సీట్లు లేకపోతే కొన్ని పథకాల్లో ఇస్తే ఆ పథకాలతోనే మనం ఏదో తప్పి ఉబ్బిపోయిపోతే మొత్తం ఒక కులస్వామ్యం మాదిరిగానే జరుగుతుంది. దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను పిలిచినకు చాలా సేవ చేసినాను అది చేసినాను చెప్పిన పద్ధతిలో ఇప్పుడు కూడా చెప్పిపోయింటారు చెప్తూ ఉంటారు. ఏమనంటే మేము ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాం, మీకు ఇంతమంది ఇచ్చినామని చెప్పినది ఆ కార్పొరేషన్లు 56 నీతి కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవులను నామినేటెడ్ పదవులు కాంట్రాక్ట్ వర్క్లో 50% రిజర్వేషన్ చేస్తామని చెప్పి చట్టం తెచ్చినాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చట్టం తెచ్చిన మేరకు అమలు చేసినాడంటే అమలు చేయలేదు, కేవలం చట్టం తెచ్చినానే అనే విధంగా ఆయన ముందుకు పోవడం జరుగుతుంది. మరి ఆ చట్టం అమలు చేయలేదు కనుక ఆ ఉన్న పదవులన్నింటినీ మెజారిటీ పదవులన్నీ తన కులపోలకైన రెట్లకే ఇచ్చుకోవడం జరిగింది. ఆ రెట్టును పదవులను తక్కువ చేసి చూపించే విధంగానే 56% 56 కులాలను వర్గ కులాలుగా విభజించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు కూడా 728 పదవులు ఇచ్చినాము అని అంటే పదవులు ఇచ్చినాము మీకేమీ ఎలాంటి అర్హత అంగోటి ఏంటివి లేకుండా చేయడం అనేది జరిగింది. ఇక్కడ రెండు ఉపయోగాలు జగన్మోహన్ రెడ్డి గారు పొందుతున్నారు. ఒకటి ఏమంటే బీసీలు అందరూ కలిసి ఉన్నటువంటి వాళ్ళు 56 కుల కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడం వల్ల విడదీయడం అనేది ఒకటి, అంటే అందరూ కలిసి ఉండకూడదు. రెండోది తన కులపోళ్ళకి ఇచ్చినటువంటి పదవులను తక్కువ చేసి చూపించి మీ గురించినామనే విధ పద్ధతిలో ఈరోజు చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఇంకా చంద్రబాబు గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదే, ఎందుకంటే ఆయనే సరిగ్గా చేసింటే ఈరోజు ఈ రాష్ట్రం ఇట్లా ఉండేది కాదు. ఆయన ఆయన కులానికి మాత్రమే చేసుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఒకే ఒక మాట, ఇండ్ల మీద దాడి చేస్తే ఎక్కువ మనసు చంపేస్తే ఎక్కువ, అంటే ఇండ్ల మీద దాడి చేసింటే ఆయన కులపోళ్ళ ఇండ్ల మీద దాడి చేస్తే తీర్చి చేశాడు 36 గంటలు
రాష్ట్రపతి గారి దగ్గర పోయి 5350 రాష్ట్రీయ అత్యవసరమైన పెట్టాలన్నాడు. అదే బలహీన వర్గాలు ఉంటే ఎస్సీ బీసీ మైనార్టీలు చంపితే ఏదో చూద్దాం అందరం మాట్లాడడం తప్ప ఒకనాడు ఒక తీర్చి చేశాడు. అంటే ఈయన ఎవరి పక్షాన ఉన్నాడు చంద్రబాబు గారు అంటే ఆయన ఆయన కులానికి చేసుకుంటున్నాడు, ఈయన ఆయన కులానికి చేసుకుంటున్నాడు. మనమందరం 80% ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా మనకు కావాల్సిన పార్టీ ఏదంటే అది బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ మాత్రమే. అక్కడనే నీకు న్యాయం దొరుకుతుంది, అక్కడనే నీకు అన్ని ఆదాయంతో పాటు ఆత్మగౌరవంతో పాటు అధికారం కూడా నీకు లభిస్తుంది. అంతవరకు మీకు ఏ దాంట్లో లభించదు. అందుకే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఏమంటే బహుజన సమాజ్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుందాం. మనం అందరం కూడా ఆత్మగౌరవంతో అధికారంతో ఆదాయంతో మనం అందరం సగర్వంగా పొందామని అందరికీ మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం.